చాలా కాలం తర్వాత మళ్ళీ రీజనవేషన్ అయిపోయి మళ్ళీ సెకండ్ చేయడానికి అవునండి అవును అవును పండుగ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బాగా డిఫరెంట్గా వెళదాము అలాగని చెప్పేసి ఈసారి మాత్రం ఇంక్లూడింగ్ డైలాగ్తో సైతం వెళుతున్నా డైలాగ్ కూడా మీరే డైలాగ్ కూడా నేనే రాసుకున్నా అంటే పాండమిక్ వచ్చింది కదా అంటే దాన్ని ఎందుకు అలాగ వృధా చేసుకోవడం ప్రతి సమయాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు కదా పెద్దలు అలాగే విందాం అలాగని డైలాగ్ కూడా రాశాను రాయట్లో సంతృప్తి చెందా పర్వాలేదు నేను కూడా బాగా రాశాను అనేది స్క్రిప్ట్ అంతా రెడీ చేసేసుకున్నారు స్క్రిప్ట్ అంతా స్క్రిప్ట్ విత్ డైలాగ్ ఒక మంచి డైలాగ్ చెప్పండి రెడీ చేసిన డైలాగ్లో రాబోయే సినిమాకి వినబోయే డైలాగ్ అందులో చాలా డైలాగ్స్ అన్నీ కూడా అండి బాగా పట్టున్నటువంటి డైలాగ్స్ అన్నీ ఉన్నాయండి అందులో అందులో ఒక మంచి డైలాగ్ అని అంటే సంస్కారం గురించి మాట్లాడేది ఉంటుంది దేనైనా సరే డబ్బుతో లెక్క పెట్టవచ్చు ఆస్తిని కానీ అలా లెక్క పెట్టలేని సంస్కారం అంటాడు అంటే కెన్ ఎనీథింగ్ మనీ అంతే అది ప్రాపర్టీస్ అయితేనే లెక్క పెట్టగలుగుతాడు కానీ అదే కనుక సంస్కారాన్ని ఎవడు లెక్క పెట్టగలుగుతాడు అందుకని దాని మీద అలాగే చాలా డైలాగ్స్ రాస్తానండి చాలా మంచి మంచి కొటేషన్స్ లాగా ఉండే డైలాగ్స్ తోటి ఎదురికి అది బండి కానీ మీరు ఎంత ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చిందా వచ్చేసింది కదండి ఎక్కువ వచ్చిందా లేదండి లేదు అంటే వేరే ఇంకొక ఫిల్మ్ ఏదో చేశాను మధ్యలో నెమలే లట్టు అని చెప్పేసి అది పెద్దగా ఆడలేదు అది కాకపోతే అది చేసి కూడా అప్పుడే ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ మోర్ దన్ టెన్ ఇయర్స్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ ఈ మధ్య కాలంలో వచ్చిన ట్రెండ్స్లో చాలా చేంజెస్ వచ్చింది కదా అప్డేట్ అయ్యారు మరి ఎవ్రీ డే నేను వాచ్ చేస్తూనే ఉంటానండి ఇంకా నెట్లో అయితే ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా చూస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే ఉంటాను అసలు నన్ను నేను అప్డేట్ చేసుకోవడం కాదండి నాకు ఆ రోజుల్లోనే నేను ఎమ్మెల్యేలు చేసిన తర్వాత అంటే ఎమ్మెల్యేల్లో ఘటోద్ గజుడు అవును ఆయన ఎముడు వచ్చాడు తర్వాత ఘటోత్ గజర్ అనే సినిమా చేశాను అది ఆ రోజులకే అప్డేట్ గన్ షాట్ అనే సినిమా చేశాను అది ఆ రోజులకే అప్డేట్ అండి ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా ఒక సబ్జెక్ట్ తయారు చేశాను అండి బాగా అడ్వాన్స్డ్గా అనమాట అది తయారు చేసేప్పుడు ఫోర్ ఇయర్స్ అయిపోయిందండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయ్యింది హైలీ అడ్వాన్స్డ్ ఆన్ ద నాలెడ్జ్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద నాలెడ్జ్ చేశాను అది అసలు సరే ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ సబ్జెక్ట్ అది బాగా గ్రాఫిక్స్ తో కూడుకున్నది అలా అని చెప్పి దాన్ని ఎలా ఉంచి మళ్ళీ ఇంకొక ఫుల్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఇలా ఉండాలి అనేటటువంటి ఒక నమూనల్గా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ రెండు ఉంటాయి ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇస్తు సెంటమెంట్ ఎలాగా ఉంటుందో డిఫినెట్‌గా వితౌట్ ఏ సెంటమెంట్ ఇట్స్ పాజిబుల్ వి ట్రేడ్ మార్క్ గదే ఉండాల్సిందే అది ఆ చేత అట్లాగా దాన్ని తయారు చేసుకొని రెడీ టు గో ఫర్ వాకింగ్ ఫర్ ప్రొడ్యూసరా అయిపోతుందండి షార్ట్లీ మాట్లాడాలి మాట్లాడడం జరుగుతూ ఉన్నాయండి ఇంకా ఎవరో ఏంటి అలాగనేది అవ్వాలండి చూసుకున్న దగ్గరికి వెళ్ళిపోతారు చాలామంది ఏంటంటే డైరెక్టర్లు కానీ అంటే ఈ ఫీల్డ్లో ఉండేవాళ్ళు వేరే క్రాఫ్ట్స్లో ఉండేవాళ్ళు ఒక ఉచ్చదశ తర్వాత ఇక రిటైర్ అయిపోతారు మీ ఒక్కళ్ళే ఫస్ట్ టైం మళ్ళీ మళ్ళీ బ్యాక్ థ్యాంక్ యూ అండి అంటే రిటైర్ అయిపోవడానికి నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటేనండి నేను నిన్నటి గురించి ఇవాళ చెప్పుకునే పరిస్థితి నాకు ఉండకూడదు అనేది ఒక ఫీలింగ్ అండి దానికోసం ఎప్పుడు నిరంతరం పోరాడుతున్నామంట ఏదో ఒకటి కొత్తది సాధించాలి మనం మనం ఎలా ఎలాగా అని పాండమిక్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నా ఆలోచనలు అన్నీ అండి మారిపోయి యుద్ధ వీరుట్లో స్క్రీన్ ప్లే వీరుట్లో తయారయ్యా అదే తయారు చేసుకున్నారు కథలు అన్నిటి నేను